నామినేషన్స్ ముగిసిపోయిన తర్వాత కూడా కంటెస్టెంట్స్ అంతా దాని గురించే మాట్లాడుకునే అలవాటు ఇంకా మార్చుకోలేదు నామినేషన్స్లో ఉన్నందుకు తనను నమ్మే వాళ్లే మోషన్ చేస్తారంటూ పల్లవి ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యారు ఇక శివాజీ కూడా అర్జున్ విషయంలో కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యాడు నామినేషన్స్ రోజు మాత్రమే కాదు ఆ తర్వాత రోజు కూడా అర్జున్ తనను నామినేట్ చేసిన దాని గురించి ప్రశాంత్తో మాట్లాడుతూ ఉన్నాడు అందుకే అసలు అర్జున్ వైపుకు వెళ్లకుండా తనకు దూరంగా ఉంటున్నాడు శివాజీ గేమ్స్ విషయంలో కూడా తనకు ఇకపై సపోర్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు నేను మొన్నే వెళ్ళిపోవాల్సిందే మెంటల్ టార్చర్లా ఉంది వాడేంటి వాడితో నాకేం సంబంధం ప్రతి వారం కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు వాడికేం ప్రయోజనం ఉందో దేవుడికే తెలియాలి ఇంత దారుణంగా కమర్షియల్గా ఉంటారా ఆ అబ్బాయి అన్ని అబద్ధాలు చెప్తున్నాడు వాణ్ణి నేను ఆపుతున్నానట నేనే మాపాను ఆడితే పన్నెండు వారాలు ఉంటాడా అని గౌతమ్ గురించి ప్రశాంత్తో చెప్పుకొచ్చాడు శివాజీ ఆ తర్వాత అర్జున్పై కూడా ఆరోపణలు చేశాడు అర్జున్ అది తెలివి ఏంటో నాకు అర్థం కావడం లేదు ప్రేమగా దగ్గరగా ఉంటే పొడుస్తారు ఏంటో జనం నన్ను పంపించండి అర్జునుని చూసి మంచోడు మంచి మనిషి అనుకున్నాను ఇంత వంకరగా ఆలోచిస్తాడని అనుకోలేదు వంద శాతం అది పిచ్చి స్ట్రాటజీ శోభ చెప్పింది నచ్చలేదు అన్నప్పుడు తనకు చెప్పుకోవచ్చు కదా నామినేషన్ అని అర్జున్ గురించి మాట్లాడాడు శివాజీ రోజు మొత్తంలో అర్జున్ ప్రస్తావన చాలాసార్లు తీసుకొచ్చాడు జీవితంలో ఎప్పుడైనా ఇంకొకరి కోసం స్టాండ్ తీసుకోవాలంటే భయమేస్తోందని అన్నాడు ఇదంతా జనాలు చూస్తాడనే శివాజీ తనను నామినేట్ చేసిన గౌతమ్ అర్జున్ల గురించి ఎక్కువ మాట్లాడుతూ బిగ్ బాస్కు ఫుటేజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది శోభ అమర్దీప్ ప్రియాంక కలిసి కూడా తాజాగా నామినేషన్స్ గురించి చర్చించుకున్నారు ఇన్ని వారాలు అసలు నామినేషన్స్ జరగనట్టు కొత్తగా జరిగినట్టు ప్రస్తావిస్తున్నారని శోభ చెప్పడం మొదలుపెట్టింది నామినేషన్స్ అయిపోయిన తర్వాత పల్లవి ప్రశాంత్ తనతో ఎలా ప్రవర్తిస్తున్నాడో వారితో చెప్పాడు అమర్ నమ్మక ద్రోహం అనే పదాన్ని కావాలని ప్రేక్షకులు చూడాలని ఉపయోగించాలని అన్నాడు మామూలుగా ప్రశాంత్ రివర్స్ నామినేషన్ వేస్తాడని కానీ అమర్ విషయంలో అలా వేయడం జరగలేదు కాబట్టి ఫీల్ అవుతున్నాడని శోభ తన అభిప్రాయాన్ని బయటపెట్టింది యావర్ ప్రశాంత్ తనతో ప్రియాంకతో మాట్లాడటం లేదని పక్కకు తప్పుకొని వెళ్ళిపోతారని చెప్పింది హౌస్లో సరదాగా జరిగే విషయాలను కూడా స్పై బ్యాచ్ సీరియస్గా తీసుకుంటోంది హౌజ్ అంతా ఓ వైపు సరదాగా ఉన్నా స్పై బ్యాచ్ మాత్రం గా ఉంటూ ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్లో వాళ్ళు పాల్గొనడానికి ఇష్టపడట్లేదు ఇక నవంబర్ ఇరవై ఎనిమిదిన ప్రసారమైన ఎపిసోడ్లో అమర్ చపాతి పిండి కలుపుతుంటే బాగా కలుపుతున్నామని చపాతీలు చేసిన తర్వాత తనకు కూడా పంపించమని బిగ్ బాస్ అన్నాడు దీంతో ప్రశాంత్ బిగ్ బాస్ పై అలిగాడు నేను ఎన్నిసార్లు పిండి కలిపినా ఒక్కసారి కూడా అనలేదని ఫీల్ అయ్యాడు గౌతమ్ కూడా తాను రెండు గంటలు నిలబడి అందరి కోసం కష్టపడి చపాతూలు చేసినప్పుడు తనని ఎప్పుడూ బిగ్ బాస్ ప్రశంసించలేదని అన్నాడు ఆ తర్వాత శివాజీ వచ్చి వడలు చేసినప్పుడు ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు కూడా బిగ్ బాస్ ఇలా అనౌన్స్మెంట్ ఇవ్వలేదని గుర్తు చేసుకున్నాడు దీంతో హౌజ్ అంతా సరదాగా ఉన్న స్పై బ్యాచ్ మాత్రం వారితో కలవకూడదని డిసైడ్ అయినట్టు అనిపిస్తోంది